హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించి తెలంగాణలోని కేఎన్ఆర్ హెచ్ఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ కన్వెర్ కోట మేనేజ్మెంట్ కోట ఎన్టీఆర్హెచ్కి సంబంధించిన కన్వెర్ కోట మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వీడియో నేను చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఈ వీడియోలో కేఎన్ఆర్ఏకి సంబంధించిన కన్వినర్ కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఎన్టీఆర్ఏకి సంబంధించిన కన్నీర్ కోటా సీట్ల యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నెక్స్ట్ కేఎన్ఆర్హెచ్ఎస్ ఎన్టీఆర్హెచ్ సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక వీడియో తర్వాత ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అయినా కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మేము ఫ్రీగానే మీకు కౌన్సిలింగ్ అనేది గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు వీడియో నచ్చుతుందా లేదా అని నాకు అర్థం అవ్వట్లేదు సో మీరు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదని నాకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వీడియోని మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే మనకు కేఎన్ఆర్ ఎచ్ఎస్ అనేవి కోట అండ్ మేనేజ్మెంట్ కోట టూ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి కోటాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అంటే రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలకి వెళ్ళిపోతాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉండే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అన్నింటినీ కూడా కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది వీటినే కేటగిరీ ఏ సీట్స్ అనేవి అంటారు అయితే ఈ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి సీట్స్ యొక్క ఫిల్లింగ్ ఎలా ఉంటుంది డిస్కంటిన్యూషన్ బాండ్ ఏంటి అండ్ ఫీ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఫస్ట్ ఈ యొక్క కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీ సీట్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఎవరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ లోకల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణకు సంబంధించిన లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కేఎన్ఆర్ఈ వచ్చేసి యొక్క కన్వర్ కోటా నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ లోకల్ స్టేటస్ అనేది ఎలా మనం చూజ్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్ వెళ్తే కన్ అంటే ఫోర్ ఇయర్స్ ఎవరైతే తెలంగాణలో చదివి ఉంటారో వాళ్ళు తెలంగాణ లోకల్ అవుతారు సో ఫోర్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతారు అయితే తెలంగాణలో ఉన్న ఈ కన్వీనర్ కోటా సీట్లలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్కి తెలంగాణ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ అన్రిజర్వ్ రిజర్వ్ కోటా సీట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్న నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెసిడెంట్ని కాకపోతే నా స్టడీస్ మొత్తం అదర్ స్టేట్లో జరిగాయి నేను కూడా ఎలిజిబుల్ అంటే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఎందుకు ఎలిజిబుల్ అవుతారంటే మీ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెసిడెంట్ అయ్యుండి మీరు అదర్ స్టేట్లో చదువుకున్నా కూడా మీరు తెలంగాణలో ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ని అన్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి తమిళనాడు లోకల్ స్టూడెంట్ ఉన్నాడు తమిళనాడు లోకల్ స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో వాళ్ళు తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లోని కన్వీనర్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు సో ఇది కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రూల్ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంటుంది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఇది ఎవరు అర్హులు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఖచ్చితంగా అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి స్టడీ సర్టిఫికేట్స్ కొన్ని స్కూళ్లలో ఇస్తారు కొన్ని స్కూళ్లలో దాన్ని బోనాఫైలాగా కూడా ఇస్తారు మీకు స్టడీ సర్టిఫికేట్ అయినా బోనాఫై సర్టిఫికేట్ అయినా ఏదైనా పర్లేదు సో దాంతోపాటు ఇంటర్మీడియట్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇంటర్మీడియట్ టీసీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మైనార్టీ సర్టిఫికెట్స్ ముస్లిం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సో ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి వాలిడ్ అయ్యే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ మనకి ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఒకటి సెంట్రల్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటుంది స్టేట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటుంది మీరు ఏఐక్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక సెంట్రల్ వ్యాలిడ్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అది స్టేట్లో కూడా వ్యాలిడ్ అవుతుంది నేను సెంట్రల్లోకి వెళ్ళను ఏఐక్యూలోకి వెళ్ళను నాకు స్టేట్ చాలు అనుకుంటే స్టేట్లో మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అండ్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావాలో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ సో ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ క్యాప్ కోటా సర్టిఫికెట్ పిఎంసీ పిఎంసీ సర్టిఫికెట్ ఆంగ్లో ఇండియన్ ఉంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చదువుకున్న అభ్యర్థులకి రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోకల్స్ అయ్యుండి అంటే రెసిడెంట్స్ అయ్యుండి అదర్ స్టేట్లో చదువుకుంటే వాళ్ళకు మాత్రం రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి లేదు అదర్ కొంతమంది ఏం చేస్తారంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క పిల్లలు ఇక్కడ చదువుకుంటారు కాబట్టి ఇక్కడ చదువుకోకుండా వేరే చదువుకుంటారు చదువుకున్నారనుకోండి వాళ్ళ యొక్క పేరెంట్స్ మన తెలంగాణలో వర్క్ చేస్తే లేదా ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి అంతేగాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లోకల్ స్టూడెంట్స్కి రెసిడెంట్ సర్టిఫికెట్ అనేది అవసరం లేదు ఆధార్ కార్డు అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ సో ఇవన్నీ కూడా మీకు సర్టిఫికెట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండాలి అండ్ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో హండ్రెడ్ కేబీలో ఉండాలి ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ సో ఇది వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక విషయానికి వస్తే కేఎన్ఆర్ హెచ్ఎస్ అఫీషియల్గా రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది వన్ టైం రిజిస్ట్రేషన్ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మళ్ళీ ఫర్దర్గా వెబ్ ఆప్షన్ పెట్టుకునే రౌండ్ రౌండ్కి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు ఈ రిజిస్ట్రేషన్ కోసం మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్తో పాటు ప్రాస్పెక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఇది ఓన్లీ జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఈ రిజిస్ట్రేషన్కి మూడు వేల ఐదు వందల రూపాయలు ఓసీ బీసీ క్యాండిడేట్స్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్లైన్లో ఫీ పే చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో దీంట్లోనే మీరు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి కేఎన్ఆర్ వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ లేకపోయినా లేకపోతే మీ ఏదైనా సర్టిఫికేట్ వ్యాలిడ్ లేకపోయినా కూడా వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి కానీ సో అప్పుడు మీరు అప్లోడ్ చేసి ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వచ్చు సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే టిఎస్ఎంఈడిఏడిఎం డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అర్హులవుతారు సో దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు సో ఇక్కడ నుంచి పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు మనకి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఏం ఎలా ఇచ్చారంటే వన్ టైం వెబ్ ఆప్షన్ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క కాలేజ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఓకేనా అండ్ ప్రతి కాలేజ్ని మీరు ఆప్షన్గా పెట్టుకోవాలి ఈ ఇయర్ కూడా అదే రూల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో తెలంగాణలో ఒక రూల్ ఉంటుంది ఏంటి అంటే మీకు కనుక ఒకవేళ రౌండ్ వన్లో సీట్ అలాట్ అయ్యింది అనుకోండి ఈ రౌండ్ వన్లో సీట్ అలాట్ అవుతే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వాలి ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అంటే మీరు సెకండ్ రౌండ్ నుంచి ఎలిజిబిలిటీ అనేది లేదు మీరు అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోతారు సో మీకు ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజ్ వచ్చినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతేనే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా మాపప్పు అయినా ఎక్కడైనా కూడా మీరు ఒక రౌండ్లో జాయిన్ అవుతూనే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో మీరు రౌండ్ వన్లో జాయిన్ అయ్యారు అనుకోండి మీ సర్టిఫికేట్స్ మీ ఫీజెస్ అన్నీ కూడా మీరు పే చేయాల్సి మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా ఒకవేళ మీరు వేరే రౌండ్లో మళ్ళీ వేరే కాలేజ్ వస్తే ఏదైతే ఫస్ట్ కాలేజీలో ఇచ్చారో అక్కడ నుంచి సర్టిఫికేట్స్ మీ యొక్క ఫీ డీడీస్ అన్ని తీసుకుని వెళ్ళి మరి సెకండ్ కాలేజీలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక కౌన్సిలింగ్స్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉండే కౌన్సిలింగ్ రూల్స్ ఏంటంటే మీరు ఒకవేళ రౌండ్ టూలో కనుక జాయిన్ అయ్యారు అనుకుందాం కర్నూలు కోటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో వచ్చింది తెలంగాణలో మీరు జాయిన్ అయ్యారు అంటే ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేకపోతే ఆల్ ఇండియా కోటాలో కానీ ఏ రౌండ్కి కూడా ఎలిజిబుల్ అవ్వరు ఒకవేళ ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ప్రతి స్టేట్లో కూడా ఈ రూల్ అనేది ఉంది ప్రతి మెడికల్ కాలేజ్కి ఈ రూల్ అనేది ఉంటుంది సో మీరు ఏదైతే రౌండ్ టూలో జాయిన్ అవుతే ఇంకా మీరు ఏ కాలేజ్లో ఏ రౌండ్కి కూడా ఎలిజిబిలిటీ అవ్వరు అయితే మనకు తెలంగాణలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏదైతే అలాట్మెంట్స్ అయ్యాయో దీని మీద ఒక కేసు వేశారు హైకోర్టులో ఒక కేసు వేయడం వల్ల ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాపప్కి ఫ్రెష్గా ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఈ ఇయర్ కూడా మనకి ఫ్రెష్గా మాపప్కి ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఫస్ట్ రౌండ్లోనే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో మీరు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి మీరు టెన్ థౌజండ్ రూపీస్ పే చేసి అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ నేను మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి క్లియర్ వీడియోస్ అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ మీకు సీట్ వచ్చింది జాయిన్ అయ్యారు నచ్చలేదు లోపు మనకు ఒక ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఉంటుంది అంటే మీరు సీట్ వదులుకోవడానికి టైం ఇస్తారు ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లోపు మీరు సీట్ అనేది వదులుకోకపోయినట్లయితే మీకు వద్దు ఆ సీట్ మీరు అనుకున్నట్లయితే మీరు మూడు లక్షల రూపాయలు కేఎన్ఆర్హెచ్ఎస్కి పే చేయాల్సి ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ వరకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి డివార్జ్ చేయడం జరుగుతుంది ఒకవేళ సీట్ వచ్చి ఫ్రీ ఎగ్జిట్ లోపు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోలేకపోతే ఆ తర్వాత నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ రూపీస్ పే చేయాలి అండ్ త్రీ ఇయర్స్ కేఎన్ఆర్ చేస్ నుంచి ప్రోహిబిట్ చేయడం జరుగుతుంది సో ఇది బాండు ఈ బాండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే కాలేజీలో అలాట్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఈ కేఎన్ఆర్ఏకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో